ఏబీ6 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. మిథున రాశి. ఈ మాసంలో ఈ రాశివారు ఎంతటి శ్రమనైనా తట్టుకొని నిలబడే స్థితి కలిగి ఉంటారు. అంటే తమను తాము ప్రూవ్ చేసుకోవాలి, తామంటే ఏంటో నిరూపించుకోవాలి అనే విషయంపై దృష్టి ఎక్కువగా సారిస్తుంటారు. కాబట్టి ఎంతటి శారీరక శ్రమకైనా సరే వెనకంజ వేసే అవకాశం ఉండదు. దానివల్ల కొంత శ్రమ అధికంగా ఉన్నా కూడా పట్టించుకోకుండా మొండితనంగా పనులు చేస్తూ ఉంటారు. వీరికి పోటీల్లో గెలుపు, అంత శ్రమ పడ్డా కానీ శ్రమకు తగిన గుర్తింపు ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. వచ్చినప్పుడేమో అనుకూలంగా ఆనందంగా ఉంటారు, శ్రమకి తగిన గుర్తింపు రానప్పుడు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. సామాజిక అనుబంధాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఊహించని ఇబ్బందులు, ప్రమాదాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అనవసరమైన ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు. అనారోగ్య సమస్యలు అధికంగా కనబడుతున్నాయి. అంటే ఏదో ఒక రకంగా తమకు అనారోగ్యం వస్తోంది, ఏదో లోపల ఏదో ఇబ్బంది అనిపిస్తోంది అనే విషయం వీరిది వీరికి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఒకటి మొండి పట్టుదలతోని పనులు చేయడం ఒకటి, దానివల్ల రెసిస్టెన్స్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు రెసిస్టెన్స్ పవర్ పెంచుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆధ్యాత్మిక యాత్రలు అధికంగా చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. దూర ప్రయాణాలపై దృష్టి సారిస్తూ ఉంటారు. అలాగే ఉన్నత విద్యల కోసమని చేసే ప్రయత్నాలు, పరిశోధనల కోసమని చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. ఇప్పటివరకు ఎవరైనా కొత్త కొత్త ప్రయత్నాలు ఏవైనా పరిశోధనలో చేయాలి అనుకున్నా ఈ మాసం వీరికి అనుకూలంగా ఉంటుంది. అలాగే పెద్దల ద్వారా ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. అధికారులతోటి అనుకూలత పెరుగుతూ ఉంటుంది. తోటి వృత్తి ఉద్యోగాలలో అనుకూలత లభిస్తూ ఉంటుంది. ఒక్కోసారి అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. విశ్రాంతికై అధికంగా ప్రయత్నిస్తూ ఉంటారు. కళాకారులకు, వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. అంటే వారి వ్యాపారాన్ని కానీ కళలని కానీ ఎక్కువగా డెవలప్ చేసుకోవడానికి, పెంపొందించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్న సమయం. ఈ మాసంలో వీరు 30-31వ తేదీ అలాగే 1వ తేదీ తీసుకునే నిర్ణయాలు, ముఖ్య నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి వాయిదా వేయడం మంచిది. ప్రయాణాల్లో ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి. విష్ణు ఆరాధన, హనుమద్ ఆరాధన, దైవ ధ్యానాలు, నిరంతరం ఏదో ఒక ధ్యానం చేసుకుంటూ ఉండడం మంచిది. నూనె, పల్లీలు మొదలైనవి అధికంగా దానం చేస్తూ ఉండడం ఈ రాశివారికి మేలును చేకూరుస్తుంది.